ప్రముఖ దర్శకులు కె. బాలచందర్ గారు సృష్టించిన సంచలన కథా చిత్రం, కమల్ హాసన్ శ్రీదేవి నటించిన ఆకలి రాజ్యం, నిరుద్యోగ సమస్యని ఎత్తిచూపే ఈ సందేశాత్మక చిత్రంలో కూలి పనికైనా సిద్ధపడే విద్యార్థికుడిగా కమల్ హాసన్, నాటకాలు వేసుకుంటూ కుటుంబాన్ని పోషించే యువతిగా శ్రీదేవి నేటి యువతరానికి అద్దం పట్టారు. బాలచందర్ గారి చిత్రాలంటే సమస్యలతో పాటు మంచి సంగీతానికి చోటిస్తారని మనకు తెలిసిన విషయమే. ఆ కోవలోనే ఎంఎస్ విశ్వనాథన్ గారు వినసొంపైన సంగీతాన్ని అందించారు. వారి స్వరకల్పనలో బాలుగారు, జానకి గారు పాడిన కమల్ హాసన్ శ్రీదేవిలపై చిత్రీకరించబడిన ఈ ఆత్రేయ గీతాన్ని ఇప్పుడు మనం విందాము. శ్రీ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ కల్పన యుగళంలో. కన్ను పిల్లవని కన్నులుండవని ఎన్నెన్ని వగ్గలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రుబి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. కన్ను పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగ్గలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రుబి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. ఏమంట సంగీతం నువ్వైతే రే సరే, సాహిత్యం నేనవుతా సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. కన్ను పిల్లవన్నీ కన్నులున్నవన్నీ ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రుబ్బి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. స్వరము నీవై స్వరము న పదము నేనై. ఓకే, ఓహో అలాగా. గానం గీతం కాదా తరణ తన కవిని నేనై, తానా తనన తన నాలో కవిత నీవై. కన్ను పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రుబ్బి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. తాళం ఒకటే కదా. పదము చేర్చి పాట కూర్చలేదా? థ్యాంక్ యూ. ధని నీ దశస అన్న నీద అన్న స్వరమే రాగం కదా. నీవు నేనని అన్న మనమే కాదా, నీవు నేనని అన్న మనమే. కన్ను పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించ
చావే కడసరి చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేదు మెప్పించేది ఎప్పుడని కన్ని పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేదు మెప్పించేది ఎప్పుడని ఆహా లలలా